ఎట్లా తిట్టినవే పెట్టవే. ఎవరు ఫోన్ చూపి? తేజు లవితోటి మాట్లాడుతున్నాడు. ఈ చిన్నోడు చూడరి సగం కనిపిస్తుందిరే. సో ఇది వీడు మాట్లాడాలంట ఏడుస్తున్నాడు. ఫోన్ ఈ ఫోన్ ఈ ఫోన్ ఈ తేజు కావాలి, ఫోన్ కావాలి. బోర్లా పడట్లేదు వీడు. మేమే అప్పుడప్పుడు అమ్మి టైం అనే ఇస్తాం. మా లవి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు తేజ్ తోటి. చూపిరా శేఖర్ గారు. లవి దూరం జరుగు, కళ్ళు ఒకటే కనిపిస్తుంది. దూరం జరుగు, ముఖమేం దాని ఫ్యాన్ కనిపిస్తుంది. చూపించలేదు, చూపి లవ్వు అని మంచిగా పెట్టుకో బిడ్డ. ఆగమ్మ లవి, లవ్ తేజ్ రోజు వస్తే ఫోన్ మాట్లాడతారు. అది విషయంలో ఇది పరిస్థితి. తర్వాత ఏంటంటే నేను మీషోలో ఒకటి ట్రెండింగ్లో ఉన్న ఆర్గాన్స్ ఆఫ్ ఫుల్ గౌన్ తెప్పించాను. అది వచ్చింది ఇటు దిక్కు పడతాడు, ఇటు దిక్కు ఆటోమేటిక్గా వాడే సెట్ అవుతాడు. కానీ బోర్లో పడొస్తాడు ఇంకా చొల్లు. అయ్యో తీసు చెల్లే. ఎక్కువసేపు వేయమండి, ఖచ్చితంగా మేము ఉన్నప్పుడే ఇస్తాం. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైనా ఇస్తాను, కానీ మేము ఎవరైనా ఉన్నప్పుడే వాడిని బోర్లు ఇస్తాం. వాడి బాధ అంతా ఇప్పుడు ఫోన్ చూడాలని, ఫోన్ చూడాలి చెల్లె ఎట్లత్తుంది చూడు, ఫోన్ చూడాలని. సో ఈ ఆర్గాన్జా గౌన్ ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండ్లో ఉంది, చూపిస్తాను మీకు. 800 చేంజ్ అయింది నాకు మీకు కాస్ట్ ఫోర్ చెప్తాను. సో ఇదండి గౌన్, ఆర్గాన్జా గౌన్ ఇది చాలా ట్రెండ్లో ఉంది. దీన్ని 1600కి, 1500కి, 1400కి అమ్ముతున్నారు. కానీ ఇది మీకు మీషోలో 788 రూపీస్ ఎగ్జాక్ట్లీ. సో నేను నా కోసం నేను బుక్ చేసుకున్నాను. ఇది చాలా బాగుందండి, అసలు ఇట్లా వస్తుంది అనుకోలే, ఎక్సలెంట్గా వచ్చింది. హ్యాండ్స్ ఏమో ఇట్లా వచ్చాయి మనకి. ఇది పైన వెల్వెట్ అంటే ప్యూర్ వెల్వెట్ కాదు, ఓకే వెల్వెట్ అంటే ప్యూర్ వెల్వెట్ అయితే కాదు, టోటలీ ఆర్గాన్జా క్లాత్ ఎంకింద వస్తుంది. ఇది వేసుకొనిగా చూపిస్తాను మీకు, మస్తుంది. కోడ్ కావాలంటే ఇస్తాను, కొలాబరేషన్ కాదు. జీపే ఎంత ఉందో శేఖర్ అమౌంట్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. సో వేసుకొని చూపిస్తాను ఎట్లా ఉందో చూడాలి. ఏ చెప్పు శేఖర్ అన్ని ఇంక టీత తీసుకోవాలి. టీత వాడు పట్టుకుంటారులే, పట్టుకో అమ్మి, తెలుస్తుంది వాటిలో పట్టుకో. అన్ని నోట్లకే, అది మంచి ప్లాస్టిక్ కాదు. సో ఇట్లాంటి బొమ్మలు ఇయ్యకూడదు, నోట్లో వేసుకుంటారు అది మంచిది కాదు. ఇయకే ఎడవని ఏం కాదు, అది ఇయ్యకు, వేరేదని ఆడిపి. విఠల 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 ఇట్లా ఇట్లా అంటే విఠల ఇట్లా అంటే, కానీ అంట్రాక్ ఇట్లా పట్టుకుంటాడు. విఠల విఠల విఠలను విఠల విఠలను దీచుకోడు మమ్మీ, దీచుకోడు. సో ఇది నేను వేసుకొని చెప్పిస్తాను మీకు. సో ఓవరాల్గా వేసుకుంటే గౌన్ ఇలా ఉంది, ఆర్గాన్జా కదా, బ్యూటిఫుల్ కలర్ అండి, మీకు కనిపించే కలర్లోనే ఉండింది. దెన్ ఇక్కడ వెల్వెట్, సెమీ వెల్వెట్, టోటల్ వెల్వెట్ కాదు, సెమీ వెల్వెట్. ఇది హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి, ఓవరాల్ డ్రెస్ ఇలా ఉంది. ఆ సీజన్ మీకు ఏ కలర్ అనిపిస్తుందో అదే కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఇగ్నోర్ చేయండి బయట నుంచి వచ్చేసామండి. డ్రెస్ దీన్ని మీషో కోడ్ అండ్ ఇష్యూ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. హ్యాండ్స్ టోటల్గా శేఖర్ ఏంటంటే కొంచెం లావు కనిపిస్తున్నాడు, మనం లావుగానే ఉన్నాం డ్రెస్సు, ఇది ఆర్గాన్జా. సో లావుగానే కనిపిస్తాం, కానీ చాలా బాగుందండి, పెట్టచ్చండి డబ్బులు, ఫుల్ పైసా వస్తుంది అనుకోవచ్చు. సో పదండి నెక్స్ట్ ఇక పనులు. సో ఈ డ్రెస్ తోటి ఈ 2-3 రీల్స్ తీసాను, ఇప్పుడు ఈ డ్రెస్ చేంజ్ చేయాలి. ఆ తర్వాత బయటికి వెళ్దాం అన్నాడు శేఖర్, బయటికి వెళ్తే బయటికి వెళ్ళాలి. లైట్స్ ఫ్యాన్, ఫ్యాన్ కూడా ఆఫ్. బాగుంది డ్రెస్, మంచి వచ్చినాయి రీల్స్. ఏందని అయింది, ఎటు వెళ్తున్నాం మనం? అవన్న తింటావా? తినవా? నేను గాజలా.
తీసుకుంటా. గార్డెన్ బంద్ ఉంది, తీసలేరు కదా. ఎందుకు గార్డెన్కి వెళ్ళడం అంటే చాలా ఎక్కువ ఇష్టం, కానీ ఏదో గార్డెన్ బంద్ ఉంటుంది. ఈ చిన్న పొట్టి బజ్జింది, చిన్న పొట్టి ఇంకా లేవాళ్ళు లేస్తే వాడికి పాయింట్ వేసి అవో గుడ్డు అంటాడు గుడ్డు. సో వాడు బజ్జినాడు, వాడు లేచినాక వెళ్ళేస్తాం. ఇందిరా ఎట్లా అంటుంది చెప్పు, ఎట్లా అంటుంది చెప్పు నాకు. ఇది అమ్మా బిడ్డ బంగారు కొండ బోలాట ఆడుకుందామా, బోలాట వచ్చాక ఆడుకుంటా. ఎందుకురా అది ఇరుగుతుంది, వద్దు నాన్న ఆడుకుందాం. బయటికి పోయేసాక ఆడుకుందాం, రేపు ఎట్లా నీకు హాలిడేనే. బయటికి పోవద్దా కేఫ్ చికెన్ తినడానికి, ఉయ్యాలట్లు ఉప్పొద్దు తమ్ముడికి కాబట్టి వస్తుంది నాన్నను. తమ్ముడు లేచి వాడే ఉంది తింటే ఆడరా, వాడిని భుజానికి వేసుకొని పోడే, పోదాం పట్టు. ఆడుకోదియే బిడ్డ. సో ఇక్కడ శేఖర్ బయటికి తీసుకెళ్తా అన్నాడు, కానీ సప్పటికి ఆయన వర్క్ చేసుకుంటేమో కూర్చున్నాడు అండి. సో బయటికి తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళలేదు, తనకి కాల్ వచ్చింది అనమాట. సో ఈలోపు నేను ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడో తెచ్చిన దానిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ అంటే జామకాయలు, యాపిల్స్, బనానాస్ ఇవన్నీ డైరెక్ట్ తినేస్తాం, సంతరాలు కూడా ఈవెన్. కానీ దానిమ్మకాయలు అనిసరికాయ ఒలవడానికి చిరాకు అనిపిస్తుంది, హెల్దీయే, తినడానికి కూడా చిరాకే అనిపిస్తుంది నాకు. ఎందుకో దానిమ్మకాయలు ఎక్కువ నచ్చవు, కానీ చాలా హెల్దీ తినాలి. కానీ ఒలిచి పెడితే మా శేఖర్ తింటాడు, కానీ ఒలిచుకోడు, మనం ఒలిచిపెట్టాలి. ఆ దానిమ్మకాయలు ఒలుచుకునే భాగోత్వం చిరాకు అంటే చెడ్డ చిరాకు వస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మట్టిగా వేసుకోవడం కంటే ఒళ్ళం పెట్టుకుని ఒలిచేసాను అన్నమాట. ఆ తర్వాత తను ఏదో త్రిబులార్ మూవీకి వెళ్తున్నాడు అనమాట. ఆ రివ్యూల మీద ఇప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ దొరికిన ఆ త్రిబులార్ రివ్యూ చూస్తూ ఉన్నాడు, బాగుందంట మూవీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తేజుగాడు నేను బౌలాట ఆడుతున్నాం, మ్యాక్సిమం ఆడుతూ ఉంటాం గంట గంటన్నర. వాడికి అది ఇష్టం అండి, రోజు ఒకటే ఆట, ఏం చెప్పాలి మీకు నా పరిస్థితి. కానీ వాడు ఒక్కడే కదా ఆడుతూ ఉంటాను ఇంకా. సో ఇప్పుడు ఎవ్రీడే ఒక్కరి బర్త్డే అవుతుంది, ఈరోజు శేఖర్ బర్త్డే. సో కేక్ రెడీ చేసినాం కలర్స్ ప్రింట్ తోటి, అంటే క్లే ఉంటుంది కదా దాంతో కేక్ రెడీ చేస్తాం అనమాట. సో ఆ రెడీ చేసిన కేక్ని ఇప్పుడు కట్ చేస్తాడు. రోజు ఇదే పని అండి, ఒకరోజు నాది, ఒకరోజు వాంది, ఒకరోజు వాళ్ళ తమ్ముడిది, చేపలు పట్టుడు, వంట వేసుడు, గిదే బౌల్ ఆట ఆడుతూ ఉంటాం. నాకు ఈ బౌల్ అది వారి వాడిని ఎంబడి ఉరికి ఆడాలంటే నాకు అనునొప్పి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని కూర్చొని ఆడి బౌల్ ఆట ఆడుతూ ఉంటాం. వాడు కూడా చాలా సమజ్దారండి, మమ్మీకి ఏ ఆట అంటే ఇష్టం, ఏ ఆట అయితే మమ్మీ ఆడుతో వాడికి తెలుసు, అది నన్ను అది అలాంటివి నన్నే ఆడుతాడు. డాడీ ఆట ఆడుతారో వాడికి తెలుసు, డాడీని డాడీతో డాడీ ఆటలే ఆడుతారు అనమాట. సో ఇది సెలబ్రేషన్ అండి, ఈ బొంగరం తిప్పుకుంటూ పటాకాలు పటాసులు పేల్చాటు బిల్డప్ ఇచ్చుకుంటూ. అది సార్ వాడు 7:30 నన్ను బయట, నాకు డిన్నర్ చేయాలని ఏం ఇంట్రెస్ట్ లేదు. 7:30 నన్ను బయట, 7:30 బయట తీసుకుపోతానంటే కాల్ వచ్చి 8:30 అయింది. బయటికి తీసుకుపో అనగా ఈరోజు ఇప్పుడు బయటికి పోతున్నాం మేము. ఎక్కడికి పోతున్నాం అనేది ఏం తెలియదు. చూసినా పాపాల దాబాకి వెళ్దామా, చూద్దామా, చూద్దాం పద ఏదో ఒకటి బయట. ఇవి అమ్మాయికి నాకు సేమ్ సేమ్ సారీస్ చెప్పిస్తాను, చూపిస్తాను తర్వాత ఓకేనా. మాడపడుచుకి నాకు సేమ్ సేమ్ లేటెస్ట్ ట్రెండ్ ఇది. సో చలో మనం డిన్నర్కి వెళ్తున్నాం, వచ్చాక ఇంకా అంట బాబా ఇరిగిపోతున్నా దీప చల్లకుండా. సో ఫైనల్ ఇక్కడ పాపాస్ ధాబా అని ఒక చిన్న ధాబా స్టైల్లో ఉండింది. సో అక్కడికి వెళ్తాం అనుకున్నాం, కానీ అక్కడ చిన్నోడిని తీసుకెళ్తున్నాం అంటే వాడు పడుకోవడానికి సోఫా లాగా ఉంటే బాగుంటుంది. సో అక్కడ చైర్స్ మాత్రమే ఉన్నాయి, మళ్ళీ ఫ్యాన్స్ కూడా లేవు. ఉడకపోతే పిల్లలు అక్కడ ఉండరేమో అనిపించింది, ఇంకా చిన్నోడు ఎక్కువ చిరాకే చేస్తాడు అనిపించింది. సో శేఖర్ తీసుకెళ్ళాడు పిస్తా హౌస్కి. పిస్తా హౌస్కి మేము ఎప్పుడు వెళ్ళాం తెలుసా, కరెక్ట్గా చిన్నోడు 9th మంత్, ఇంకా రే ఇంకో 2-3 డేస్ అయితే పుడుతాడు అనగా 9th మంత్ స్కానింగ్కి వెళ్ళాం. అప్పుడు వీడియో పెట్టాను నేను, అప్పుడు బేబీ వెయిట్ 3 కేజెస్ ఉందని చెప్పేసి. శేఖర్ హ్యాపీ అయిపోయి వచ్చేటప్పుడు పిస్తా హౌస్కి తీసుకెళ్ళాడు అనమాట. అప్పుడు తిన్నాం పిస్తా హౌస్లో, అంతకుముందుగా 2-3 సార్లు తిన్నాం, కానీ లాస్ట్ టైం అయితే అప్పుడే తిన్నాం. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాం ఈరోజు. సో ఇక్కడ చూస్తూ ఉన్నాడు శేఖర్ నన్ను, ఏం ఆర్డర్ ఇవ్వమంటావు అడుగుతా ఉన్నాను. నేనైతే అన్ని రేట్లు చూస్తాను, ఏదో చెప్తాను. శేఖర్ అయితే నన్ను అడిగి నాకు నచ్చింది అది రేట్ ఎట్లా ఉన్నా ఆయన ఆర్డర్ ఇచ్చేస్తారు. కానీ నేనే ఉన్నా అనుకోండి, నేను రేట్లు చూసుకుంటే కూర్చోను. ఎంతమంది మీలో నాలా చూస్తారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో బాగుంటాయి, పర్లేదు, కొంచెం ఎక్కువనే ఉంటాయి, కానీ టేస్ట్ అకార్డింగ్ టు రేటే ఉంటుంది. ఇక్కడ మేమేం ఆర్డర్ ఇచ్చామంటే స్టార్టర్స్లో బార్బిక్యూ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. నేను ఎప్పుడు తందూరు చికెన్ తింటాను, కానీ ఏదో శేఖర్ బార్బిక్యూ చికెన్ ఆర్డర్ ఇచ్చాడు. తేజు అంటే నేనేమి తిన్నాను, నాకు ఫ్రైస్ కావాలి అంటేను. కింద బేకరీ ఉంది కదా,
సో అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఫ్రైస్ అని చెప్పి డబ్బులు ఇస్తే వాళ్ళ కింద నుంచి తీసుకొచ్చి పైన ఇస్తారనమాట. సో ఈరోజు సంథింగ్ ఏదో వీళ్ళకి ఎవరో పక్క టేబుల్ వాళ్ళు 15-20 మెంబర్స్ వచ్చారండి. వాళ్ళు బిజినెస్ డీల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటూ తింటా ఉన్నారనమాట వేరే వేరే టేబుల్స్లో కూర్చొని. తర్వాత ముచ్చేటప్పుడు నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా ఇంకా ఫుడ్ మాది రాలేదు, చూస్తా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫొటోస్ దిగామన్నమాట. కొన్ని తేజువాడు ఫ్రైస్ తిన్నాడు, నేను తేజువాడితో ఫ్రైస్ తిన్నాను, బాగున్నాయి ఫ్రైస్ వచ్చేసి. సో ఇట్లా ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కూర్చోవేదని ఎవరైనా. సో బార్బీక్యూ చికెన్ ఫస్ట్ టైం తిన్నాను, బాగుంది. కానీ ఒక్క బోన్ కోలేదు. చికెన్ విషయానికి వచ్చినప్పుడు నాకు బోన్ లేకుంటే అది చికెన్ అనిపించే తినబుద్ధి కాదు, ఎందుకో తెలియదు, మీకు అట్లా అవుతుందా. కానీ బాగుంది టేస్ట్. సో వీడిని ఎత్తుకొని తిన్నాను, కొంచెంసేపు భజ్జునోడు ఆడుకున్నాడు, మళ్ళీ ఎత్తుకోమంటే ఎత్తుకున్నాను, కూర్చున్నాను. ఆ తర్వాత చికెన్ ఏంటంటే బార్బీక్యూ చికెన్ చిల్లీ, చిల్లీ పనీర్ చిల్లీ బాగుంటుంది. సో పనీర్ చిల్లీ ఆర్డర్ ఇచ్చారు, ఎప్పుడు బాగానే ఉండేది పనీర్ చిల్లీ. అంటే వేరే వేరే రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో తెప్పించుకున్నప్పుడు అయితే బాగానే వచ్చింది. మేఫిల్లో కూడా తిన్నప్పుడు బాగానే ఉంది, కానీ ఇక్కడ పచ్చిల్లి పనీర్ బాగాలేదు. పనీర్ గట్టిగా ఫ్రై చేశారు, సో కొంచెం టేస్ట్ బాగాలేదు. పనీర్ చిల్లీ అట్లా ఉండదు, సో బాగాలేదు, నాకు అది నచ్చలేదు. ఈ బార్బీక్యూ చికెన్ ఓకే బాగుంది, ఇంకా తందూరి చికెన్ ఇంకా బాగుండేది. సో అది ఆ తర్వాత ఏంటంటే ఈరోజు బిర్యానీ అవన్నీ తినాలనే ఉద్దేశంతో ఏమి వెళ్ళే, నేను యాక్చువల్లీ బయటకు తినాలనే ఉద్దేశంతో వెళ్ళి అట్లా తిరగాలనిపించింది. అందుకే చికెన్ తీసుకెళ్ళాను, తీసుకెళ్ళమని అడిగాను. కానీ ఆయన లేట్గా తీసుకెళ్ళి ఇక డిన్నర్ టైం అయిందని అక్కడే బయట తినేదామని అనేసరికి అట్లా తిన్నామన్నమాట. ఆ తర్వాత ఏంటంటే పనీర్ బటర్ మసాలా, ఆ తర్వాత నేను బటర్ నాన్స్ తింటాను. శేఖర్ నార్మల్ రోటీ తింటాడు, బటర్ రోటీ అదేదో అంటారు, అది నాకు నచ్చేది, నాకు బటర్ నాన్ నచ్చుతుంది. సో నాకు బటర్ నాన్ తీసుకున్నాను. నాకు ఇంతకుముందు పనీర్ నచ్చకపోయేది, కానీ ఇప్పుడు పనీర్ నచ్చుతుంది, తినగలుగుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే చిన్న బంగారం కొంచెం ఎయిర్ షాట్ చేస్తేను. ఇక్కడ మనకి ఎక్వేరియమ్స్ ఉన్నాయి, సో వాడిని ఇటాడు తిప్పాను. ఇది శేఖర్ తీసిన షూట్ అనమాట. ఆ తర్వాత తేజు నేను బిర్యానీ తింటా, నేను బిర్యానీ తింటా అన్నాడు. మా ఇద్దరికి శేఖర్కి నాకు పట్టకపోయినా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, రోటీస్ కూడా ఎక్కువైపోయినాయి. సో రోటీస్ పార్సల్ చేయమన్నాము, తినగా మిగిలింది, మనం పార్సల్ చేయించుకోవచ్చు. ఎంగిల్ చేయకపోతే వేరే వాళ్ళకి మీరు దానం చేయొచ్చు. నేనైతే ఇది ఇంటికి తీసుకెళ్తాను, ఎందుకంటే ఇంట్లో ఇంకేం లేదు, తేజువాడ ఒకవేళ తింటా అనుకుంటే నైట్ తినబెట్టచ్చు. సో వాడికి కొంచెం బిర్యానీ తినబెట్టే, నాలో జీలకర్ర ఉంది మమ్మీ, అది ఉంది మమ్మీ, ఇది ఉంది మమ్మీ అని ఏదేదో సాకులు చెప్పి వద్దాడు. తినేంతవరకు అయితే బిర్యానీ 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 ఊరికి అనేసరికి మాకే ఇజ్జత్ అనిపించేది. తెప్పించాక అసలు వాడు తినలేదు, వాడు తినడం నాకు ముందే ఎప్పుకు తెలుసు. కానీ వాడు ఊరికి అడడం వల్ల ఆర్డర్ ఇచ్చాం. ఆ బిర్యానీ కాస్త బిర్యానీ కొంచెం కర్రీ మిగిలింది, బటర్ నాన్స్ మిగిలాయి, ఆ చిల్లీ పనీర్ అలాగే ఉండింది. అది అన్ని పార్సల్ వేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇంకా మా ఏమంటారు, ఇంకా మా బిల్ అనేది రెడీ అవుతూ ఉంది. ఈలోపు చిన్నోడు ఎక్వేరియం చూస్తూ ఉంటే వాడు ఇటాడు చూస్తూ ఉన్నాడు లైటింగ్కి మంచిగా. సో మా బిడ్డ బంగారం అండి, తేజు ఇంత ఉన్నప్పుడు బయట ఎక్కడ తినకపోయే వాళ్ళం, తేజు ఏడ్చేవాడు అప్పుడు. ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసాం పార్సల్ తీసుకొని. కానీ వీడు అట్లా కాదు, కంఫర్ట్గా కూర్చుంటాడు, ఆడుకుంటాడు. తేజు కూడా ఆడుకునేవాడు, కానీ మేము అప్పుడు వెళ్ళింది రెస్టారెంట్కే, కానీ అక్కడ అవుట్లో కూర్చోని కూర్చునేది గార్డెన్లో కూర్చునేది ఉండే, చైర్స్ మాత్రమే ఉండే. సో తేజుని ఎక్కడ కూర్చోబెట్టా నాకు అర్థమాక ఒళ్ళో పడుకోబెడితే వాడు అన్ఈజీగా ఫీల్ అయ్యి ఏడ్చిన అనమాట. సో ఇక్కడ ఎక్వేరియం ఉంటే వీడు భలే ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఈ ఫిషెస్ని. సో భలే ఉన్నాయండి, పప్పుల కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు ఉన్నాయి. సో అంతేనండి, అనుకోకుండా హస్బెండ్ బయటికి తీసుకెళ్లారు, నా మీషో డ్రెస్ బాగుందా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కొనాలనుకుంటే నేను కోడ్ డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది ఒక చిన్న వీడియో, ఇది ఎలా అనిపించింది నాకు లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. ఓకేనా, నేను కలుస్తాను మరొక వీడియోలో. సో మా చిన్నోడు చూడండి, మా చిన్నోడు ఎవరిలాగా ఉంటాడు, శేఖర్లా ఉంటాడా, మా అత్తయ్య రమ్యలా ఉంటాడని నాకు కామెంట్ చేయబడి. చాలామంది రమ్యలా అంటారు, కానీ కాదు వీడు, శేఖర్కి ఫేస్ కట్టే మొత్తం, కానీ స్మైల్ రమ్యది ఉంటుంది. ఎటు ఫోన్ తరిపితే అటు చూస్తూ ఉంటాడు.